రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ డివిజన్ యూత్ అధ్యక్షుడు కమలాకర్ అధ్యక్షతన జరగా ముఖ్య అతిథిగా రాష్ట్ర టీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి సోమార్ వరుణ్ కుమార్ హాజరైనారు. అడ్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి. ఈరోజు బంగారు తెలంగాణ అంటే ఏంటిది, మన ప్రతి ఒక్క పిల్లోడు ఎంత చదువుకోవాలంటే అంత చదువుకునేంత స్థాయికి మనం తీసుకుని రావాలి. హెల్త్ ప్రాబ్లం వస్తే రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ ఉండాలి. ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు. అమ్మాయి ఉంటున్నట్టు ఇంకా 2000 రూపాయలు 5000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తున్నారు. చాలా హైజీనిక్ కండిషన్స్లో ఇప్పుడు దానికి హాస్పిటల్ కూడా చైర్మన్ ఎమ్మెల్యే గారు. ఇంకోటి చదువు మీకు తెలుసు, ఈరోజు ఎమ్మెల్యే గారు చదువుకున్నారు కనుకనే ఇవన్నీ పనులు చేయగలుగుతున్నారు. సో మన పిల్లల్ని మనం ఫస్ట్ వాళ్ళకి ఏం ఆస్తులు ఇస్తున్నాం అనేది పనిచేయదు. 100,000 రూపాయలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినా ఒక్క తప్పటి అడుగుతోనే మొత్తం అన్ని పోతాయి. ఎక్కువ ఇస్తారో లేకుంటే ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ జ్ఞానం ఒకటి ఏంటంటే మళ్ళీ తిరిగి సంపాదించుకున్న బలము కానీ శక్తి కానీ ఇచ్చేది ఒక. ఈ సమావేశంలో నియోజకవర్గ యువజన కోఆర్డినేటర్ బొల్లెన శ్రీధర్, ఎఫ్సిఐ పట్టణ కమిటీ యూత్ అధ్యక్షులు డ్యాగం చంద్రమోహన్, టీఆర్ఎస్ నాయకులు సమ్మారావు, సందీప్, రవి, సాగర్, తిరుపతి, చరణ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.